నమస్తే రేవంత్ రెడ్డి సార్, బుల్టేజీ రేవంత్ రెడ్డి గారు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎన్నో డబ్బులు పెట్టి ఇస్తే ఆడ మాకు వసతులు ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా, పిల్లలకి స్కూల్స్ ఉన్నాయా, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? మేము అంట్లు కట్టుకొని చిన్న మిర్చి బండ్లు పెట్టుకొని బతుకోవడానికి ఆడ పబ్లిక్ ఉన్నారా? ఎవరు లేరు కదా. మా సొమ్ముతో ఎంజాయ్ చేసే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు మా ప్రాణాలు తీస్తా ఉన్నారు? మేము రాత్రుల్లో తింటే తెల్లారి చిన్నవద్దు, మాకు నమ్మకం లేదు. మేము గుడిసిల్లు రేకులు సార్ అప్పు చేసి సప్పు చేసేసుకున్నాం. అది ఇంకా అప్పులు కూడా తీరలా. మాకు ఇద్దరు కొడుకులు, వాళ్ళకి పెన్నిళ్ళు చేసాం, వాళ్ళు వేరుపడ్డారు. మీరు ఇప్పుడు ఎక్కడో ఎత్తుకొని పోయి డబుల్ బెడ్రూమ్ లెండ్లో వేస్తే అక్కడ ఏ వసతులు ఉండవు, నీళ్ళు ఉండవు, తాగేదానికి ఉండవు, మేము చేసుకుంటే పండ్లు ఉండవు. నేను చిన్న మిర్చి గిర్చి చేసుకొని హోటల్లో పని చేసుకొని మొన్ననే కాలువ చేయి పడిపి దేవుడాని ముందులు కూడా లేకుండా ఉండవు సార్. ఇట్లా ఎన్నో సమస్యలతో కొన్ని వేల లక్షల మంది కుటుంబాలతో అల్లాడిపోతున్నారు. అందరినీ దయచేసి అర్థం చేసుకో. నీ బిడ్డలు కాదు భావించు, మీ అక్క చెల్లెళ్ళుగా భావించు. ఆరు గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ చేయలా. ఏడో గ్యారంటీ మాకు తెలవక నీ కోర్టు వేసాం. రేవంత్ రెడ్డి గారు, దయచేసి అర్థం చేసుకో. దింపలన్నా మేమే, నువ్వు ఆ సీట్లో ఉండాలన్నా నేనే. ఏదో నువ్వు ఏది కావాలో తెలుసుకో. మమ్మల్ని ఒకవేళ ఇళ్ళు కొట్టేయాలంటే ఇన్న పక్కనే మూసినది ఉంది, ఇళ్ళు తీస్తానంటున్నావు. ముందు మమ్మల్ని బుల్డేజీలతో కొట్టి చేసి దాంట్లో వేసి మా ఇళ్ళు కొట్టేసుకో. మా ఆత్మశాంతి ఇస్తుంది. దయచేసి నమస్కారం చేస్తా ఉండ సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉన్నారు, కాంగ్రెస్ కి ఓటేసినప్పుడు ఏమనుకున్నారు పెద్ద మనిషి మీరు? సార్ ఏదో మార్పు అనుకున్నామమ్మా, ఏదో మార్పు అనుకున్నాం. చేశారు మాకు తల్లిదండ్రులు లెక్కుండా, కేటీఆర్ అని ఉండా, హరీష్ రావు అని ఉండా, ఇక్కడ కాళ్ళ వెంకటేశ్వరు ఏ చిన్న కష్టం వచ్చినా వచ్చి చూస్తాడమ్మా. ఏదో ఆరు గ్యారంటీలు అంటే వీళ్ళ సోనియా గాంధీ అక్కడ సెంట్రల్ లో కూర్చొని పెద్ద ఆయన చెప్పింది, తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం, సంవత్సరానికి 100,000 రూపాయలు గృహప్రదకం ఇస్తామన్నారు. 100,000 రూపాయలు కాదు కదా, 10 రూపాయలు కూడా ముట్టా లేదు. మా నాకు పెన్షన్ లేదు, 1,050 రూపాయలు తీసుకున్నారు, జిరాక్సులు ఇచ్చారు. ఆ కాగితాలు నీ జోబీలు పెట్టుకు, ఈ కాగితాలు మా జోబీలు పెట్టుకుంటామని. మా 1,050 రూపాయలు పోయినట్టేనా? అంటే ఇప్పుడు మా ఇళ్ళ కేసులు పెట్టినావాని అంటే మీరు ఇండ్లు కొట్టాలని అమ్మా, దేవుళ్ళగా నమ్మి ఓటేసమ్మా, మోసపోయినామమ్మా.